ప్రైజ్ ది లార్డ్. లోకరక్షకుడైన యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి యోహాను 4:12. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిచ్చు వాగ్దానము ఏమనగా ప్రేమ కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిచ్చుచున్నది. మనము ప్రేమ యందు నిలకడ కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించే వారిగా ఉండాలని దేవాది దేవుడు ఈరోజు మనకు వాగ్దానము ఇచ్చుచున్నాడు. అవునండి, మనము మన ఇంట్లో వాళ్ళనే ప్రేమించలేకపోతున్నాం. మన అవసరాన్ని తీరిస్తే తప్ప నా అమ్మ నాన్న చాలా మంచివాళ్ళు అని చెప్పలేకపోతాం. మన అవసరాన్ని తీరిస్తే మంచివాళ్ళు అని, లేకపోతే చెడ్డవాళ్ళని అనుకుంటూ ఉంటాం. అలా అన్నాదమ్ముల విషయంలో కానీ, అక్క చెల్లెళ్ళ విషయంలో కానీ ఇలాగే అనుకుంటూ ఉంటాం. ఇంట్లో వాళ్ళనే ప్రేమించలేకపోతున్నాం మనము ఎదుటి వాళ్ళని ఎలా ప్రేమించగలుగుతాం? ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చుచున్నది ఏమనగా, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అని. దేవుడు ఈ లోకమంతా కూడా తన ప్రేమను వెదజల్లుతూ ఉన్నాడు. ఆ యొక్క ప్రేమను బట్టి అనేక మంది మారు మనస్సు పొంది, అనేక మంది దేవుని వైపుకు త్రిప్పబడి దేవుని యొక్క బాటలో నడుచడం వల్ల దేవుని వాళ్ళు ఒక మంచి పేరును సంపాదించుకుంటూ ఉన్నారు. మనము కూడా ఆ యొక్క ప్రేమను, మనల్ని ప్రేమించే వారినే మనం ప్రేమించడం కాకుండా మనల్ని ద్వేషించే వాళ్ళను కూడా మనం ఏం చేయాలి? దేవుని పేరట ప్రేమించగలిగిన వారిగా ఉండాలి. అంటే ఒక వ్యక్తి మనకు సహాయపడకపోయినా కూడా మనము వాళ్ళకి సహాయం చేయాలి. మన అవసరాన్ని వాళ్ళు తీర్చకపోయినా సరే దేవుని పిల్లలమైన మనము వాళ్ళను క్షమించి వారికి వారి యొక్క కష్టంలో మనము సహాయపడే విధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమను వాళ్ళకి పంచినట్టు ఉంటుంది. కాబట్టి మనము ఒకరినొకరు ప్రేమించినట్లయితే దేవాది దేవుడు మనల్ని కూడా ప్రేమించి మనతో కూడా ఉంటానని, నిలకడగా మనతో ఉంటానని ఈరోజు ఈ ఉదయకాలంలో మనతో వాగ్దానము చేయుచున్నాడు. అయితే దేవుడు మన యందు మనపై ప్రేమ కలిగి ఉంటానని ఈ ఉదయకాలమున వాగ్దానము చేయుచున్నాడు. ప్రభు అనే దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ఉదయకాలమున తండ్రి మిమ్ములను ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వేలాది వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క వాక్యాన్ని వినిచిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అయ్యా, ఈ యొక్క వాక్యాన్ని వినిచిన ప్రతి ఒక్కరు వారి యొక్క హృదయములను మీరు మార్చండి. ఈ యొక్క వాక్యము ద్వారా ఒక్కరైనా మారు మనసు పొందే భాగ్యమును మా అందరికీ కలుగు చేయగల దేవుడు అని ప్రభువైన యేసు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.